వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. నేడు మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో కౌన్సిలర్ దొంతి లక్ష్మీ ముత్యంగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జా పవన్, పట్టణ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు బట్టి సులోచన, గోదల జ్యోతికృష్ణ, హరిత, మన్సూర్, గాడి రమేష్, సలీం, అశోక్, రవి, దేవుల, పోచిందర్లు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఇంకా 20 ఏండ్లు సేవకుడిగా సేవలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే గతంలో 4 గోడల మధ్య చర్చించుకొని కోట్లు గడించారని ఆయన ఎద్దేవా చేశారు. నేడు అభివృద్ధి అంటే 4 గురి మధ్యలో బహిరంగంగా ఏం చేస్తారో చెప్పి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ దుకాణాల వేలంతో మెదక్ పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అలాగే పట్టణంలోని 3 చౌరస్తాలను సుందరీకరించడం హర్షణీయమని అన్నారు. గతంలో పదవుల కోసం పెదవులు మూసుకొని పట్టణంలోని అభివృద్ధిని చేయని దుస్థితి నెలకొందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా 7 పాయల్లో పక్కా షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు శ్రీకారం చుట్టారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గ ప్రాంతానికి 20 ఏండ్లు సేవకుడిగా సేవలు అందిస్తానని అన్నారు. పేదింటి పెళ్లిళ్లకు పుస్తమెట్టలు ఇచ్చి ఆశీర్వదిస్తారని, ఎంఎస్ఎస్ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మంచినీటి సమస్య ఉన్న ప్రాంతాలలో బోరు మోటారు వేయించి నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ మాటకు కట్టుబడి నేడు మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోని పాలకులు పెండ్లి పత్రికను అందజేస్తే ఎడమ చేతితో తీసుకుని అవమానించేవారని ఆయన గుర్తు చేశారు. నేడు పెళ్లి పత్రిక తీసుకుని మైనంపల్లి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళితే పుస్తమట్టలను అందించి ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కంటే ముందు బోరు తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎస్ఓ స్వచ్ఛంద సేవ సంస్థ స్వయాన సొంత డబ్బులతో ఎంఎస్ఎస్ఓ స్వచ్ఛంద సంస్థ సొంత డబ్బులతోనే హనుమంతన్న గారి యొక్క సొంత డబ్బులతో ఇప్పుడు నియోజకవర్గంలో తిరిగి ప్రజలకు ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, తాగునీటి అవసరాలు ఉన్నాయో, ఆ అవసరాలను గుర్తించి ఆ బోర్లు కూడా డ్రిల్ చేయడం జరుగుతుంది. నిజంగా కూడా ఈ సందర్భంగా వారికి కూడా పెద్దలు హనుమంతన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో 10 ఏండ్లు ఈ నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ పెళ్లి ఉందని పత్రిక పట్టుకొని వస్తే ఎడమ చేతితో తీసుకున్నటువంటి నాయకులను చూసినాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మా నాయకుడు రోహిత్ గారు ఏ ఆడబిడ్డ పెళ్లి ఉందని గడప దాటి గడప లోపలికి వచ్చి పత్రిక ఇస్తే పుస్తమాటలు ఇచ్చి ఆశీర్వదించేటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నది కూడా చాలా గర్వంగా ఉందని చెప్పాను. గతంలో ఏ నాయకులు 10 ఏళ్ళు నియోజకవర్గాన్ని శాసించారు, కానీ ఎవరైనా పెళ్లి పత్రిక తీసుకొని వస్తే ఎడమ చేత్తో తీసుకున్నటువంటి చరిత్ర ఈ నియోజకవర్గాన్ని, అంత దరిద్ర బతుకు బతికిన మీద నియోజకవర్గం. కానీ ఈ రోజు ఏ ఆడబిడ్డ పెళ్లి, ఏ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం ఈ గడప ఎక్కేస్తారో, హనుమంతన్న కుటుంబం గడప ఎక్కేస్తారో, ఆ కుటుంబానికి పుస్తమాటలు ఇచ్చి ఆశీర్వదించినటువంటి నాయకత్వం హనుమంతన్న గారు.